పండిత రమాబాయి గారు భారతీయ సంఘ సంస్కర్త, స్త్రీ జనోద్ధరణకి స్త్రీ విద్యకి కృషి చేసిన మహిళ, సంస్కృత పండితురాలిగా ప్రసిద్ధి చెందింది. ఈమె కర్ణాటకలోని కర్కాల దగ్గర గంగమూల అనే గ్రామంలో 1858 ఏప్రిల్ 23న జన్మించారు. ఈమె బిరుదులు పండిత సరస్వతి. ఈమె బొంబాయి రాష్ట్రంలో పేరు పొందిన సంఘ సంస్కర్తలలో రమాబాయి ఒకరు. 1880 సూద్రుడైన బిపిన్ బెహరిదాస్ మెడ్హావిని వివాహమాడింది. పూనాలో ఆర్య మహిళా సమాజంను ప్రారంభించింది. ఆర్జీ భండార్కర్, ఆర్జీ రనడే సహకారాలతో అహ్మద్నగర్, షోలాపూర్, ఠానా, బొంబాయిలలో ఆర్య మహిళా సమాజాలను స్థాపించింది. హిందూ సమాజంలోని కులతత్వాన్ని నిశితంగా విమర్శిస్తూ ద హై క్యాస్ట్ హిందూ ఉమెన్ అనే గ్రంథాన్ని రచించింది. వితంతులకు 1889 శారదా సదన్ అనే వితంతు వసతి గృహాన్ని బొంబాయిలో స్థాపించింది. శారదా సదన్ ద ఫస్ట్ హోమ్ ఫర్ విడోస్ ఇన్ మహారాష్ట్ర. శారదా సదన్కి మరో పేరు ముక్తి సదన్. పాశ్చాత్య సంప్రదాయ ప్రభావానికి లోనై క్రమంగా రమాబాయికి హిందూ మతంపై విశ్వాసం సడలి క్రైస్తవ మతం స్వీకరించింది. తదుపరి రమాబాయితో ఏకీభవించక ఎంజి రనడే భండార్కర్లు ఆమెకు దూరమయ్యారు. గొప్ప సంస్కృత స్కాలర్ సి అవార్క్డ్ కైజర్ ఏ హింద్ మెడల్ ఫర్ కమ్యూనిటీ సర్వీస్ ఇన్ 1919 బై బ్రిటిష్ గవర్నమెంట్.